పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర ధరల పెంపు లాంటి నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెంపు వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెచ్చిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలను వెంటనే హెచ్చిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలను వెంటనే హెచ్చిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలను వెంటనే ఎన్నో సంవత్సరాల కింద క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి వ్యవస్థ మీద మళ్ళీ దాన్ని తెరిసి ఇలా ఈడీ నోటీసులు ఇచ్చి ఏది యంగ్ ఇండియా ఆఫీసును మూత వేయడం కానీ ఈడీ నోటీసులు ఇచ్చి వారిని రోజులకు రోజు కరోనాతోని విధపడుతున్నటువంటి పెద్ద మనిషి 75 సంవత్సరాలు ఉన్నటువంటి మా అధినేత్రి సోనియా గాంధీ గారిని గంటల తరబడి రోజుల తరబడి విచారించడం, ఇది ఓన్లీ ఈ యొక్క భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలమే బలపెడుతుంది, బీజేపీ పునాదులు కదులుతున్నటువంటి భయందలతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసే విధంగా భయందల గురించి చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నది. భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీరు చేసేటువంటి నియంత్రిత ధోరణులు ఏవైతున్నాయో, నిరుద్యోగం లేదు, అగ్నిపథ కింద కొన్ని వేల మంది మీద మీరు ఏదైతే కేసులు పెట్టి వాళ్ళు లోబడి తీసుకెళ్ళరో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం ఇలా తెలంగాణలో యువకులందరూ కూడా బెయిల్ మీదుగా తీసుకొచ్చారు మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి నియంత్రణతో పోకడాలకు వచ్చేటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము ఖబర్దార్, బీజేపీకి ఇక్కడ తెలంగాణటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తాం, మీ బెదిరింపులకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏనాడు బెదిరదు. ఈ మీరు పెంచినటువంటి ఏవైతే నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయో, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను మీ దగ్గర వ్యాట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాట్ యొక్క ధరలు తగ్గించి రాష్ట్రానికి తగ్గించేటువంటి అవకాశం ఉన్న మీరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దొంగాట్లాడుకుంటే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ మీద వెంటనే మీరు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పెట్రోల్ ధర, గ్యాస్ ధర ఇవాళ డబుల్ అయిపోతుంది, 1,250 గ్యాస్ ధర, పెట్రోల్ డీజిల్ ధరలు లాస్ట్కు పాల మీద కూడా చేస్తాను. ఏపీ రేటు ఉండేంత ముద్దు ఇవాళ చిన్న పిల్లలకు పాలు ఇవాళ నిత్యావసర వస్తువులు ఏ విధంగా మనకు అవసరమో వాటి మీద చేసుకుంటూ ఎన్ని తీసుకపోతున్నారు మొత్తం ఈ ప్రైవేట్ పరం అటు రిలయన్స్ అంబానీలు ఆదాయాలకు వాటికి ప్రైవేట్ పరం చేసుకుంటూ ఈ విధంగా చేస్తున్నది దానికి నిరసనగా ఇంకా రానున్న ఎలక్షన్లు మీ నడబోయే ఈ ప్రజాస్వామ్యాన్ని కుంజేసుకుంటూ మీరు ఎంతవరకు పోతుండ్రో అంత దూరం మిమ్మల్ని వెంటాడుతుంది కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈ పేద బడుగు బలైన వర్గాలకు అండ దండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఈ ప్రజల వెంట ఈ ఆనాడు సమర స్వతంత్ర కొరకు ఎలా అయితే పోరాడిందో ఈరోజు ఈ దుష్ట పరిపాలనకు విధంగా ఆ విధంగా పోరాటం చేసే ఈ సమయంలో ఆసన్నమైంది. దాన్ని అదే ప్రకారంగా ముందుకు తీసుకువెళ్తున్నాం, ఎక్కడా విడిచిపెట్టేది లేదు. పెంచిన ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో, ఈ పెట్రోల్ డీజిల్ గ్యాసులు, ఈ పాల మీద, ఈ వీటి మీద ధరలు ఇప్పుడు నియంత్రించాలి, తగ్గించాలి అని చెప్పి ఈ వేధింపులు మానాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది.